స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పలు గ్రామాలు పట్టణాల్లో సరైన వైద్య సదుపాయం అందని నిరుపేద కుటుంబాలకు తన వంతు సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పలు ఉచిత వైద్య శిబిరాలతో పాటు వివిధ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నామని స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెల్ల స్టీఫెన్ ఆనంద్ అన్నారు. స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పలు గ్రామాలు పట్టణాల్లో సరైన వైద్య సదుపాయం అందని నిరుపేద కుటుంబాలకు తమ వంతు సేవలందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పలు ఉచిత వైద్య శిబిరాలతో పాటు వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నామని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మారెల్ల స్టీఫెన్ ఆనంద్ అన్నారు. కరుపు మండల పరిధిలోని పెద్దాపురపాడు గ్రామంలో కీర్తిశేషులు మారెల్ల ఆనందరావు మనవడు స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ అగర్వాస్ కంటి ఆసుపత్రి, రే ఆప్టిక్స్, క్లోవ్ డెంటల్ సహకారంతో కంటి దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురపాడు గ్రామ సర్పంచ్ బిరుదా శ్రీనివాస అప్పారావు, ఎంపీటీసీ పబ్బునేడి ప్రసాద్, మాజీ సర్పంచ్ గొల్లపల్లి ప్రసాద్, గ్రామ పెద్దలు ముడే చంద్రశేఖర్, గుబ్బల రామస్వామి, కాలకురుచ కామేశ్వరరావు, పోలినాటి శ్రీనివాస్, కనికెళ్ల సుబ్బారావు, పొన్నాడ త్రినాథుడు తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో కృష్ణ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ విజయన్స్ గారు, ఆరోగ్య స్వామి గారు, విజయన్స్ గారు వారి యొక్క కుమారుడిగా లేదా మారెల్ల ఆనందరావు గారి యొక్క మనవడిగా నేను దాని కార్యక్రమాలు అనేకమైన నిర్వహిస్తూ వస్తున్నాం. విజయన్స్ కార్యక్రమం తరఫున, అలాగే స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ తరఫున రాష్ట్ర నలుగురుల ఇతర గ్రామాల్లో ఇతర జిల్లాల్లో కలిగించడం జరుగుతుంది. ఎటువంటి కుల మత భేదాలు లేకుండా సమాజంలో అవసరమైన వారికి గ్రామం అందించాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ దినం ఈ యొక్క ప్రతాపురపాడు గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు అలాగే కంచ పరీక్షలు నిర్వహించడానికి మరి గ్రామ కర్తలుగా ఉన్న వారందరూ కూడా ఇచ్చిన యొక్క అవకాశాలను బట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా కంచర ప్రాంతాల గ్రామాల్లో ఉన్న అనేక మంది ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలని మరి సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు.